ఏమైందలుడు గారు? ఆ మావయ్య గారు రండి. ఏం లేదండి, మీ కూతురు నెల తప్పిందండి. పుట్టబోయే బిడ్డ మీ కూతురు పోలికతోనో మానమావ పోలికతోనో పుడతాడేమో తప్ప నా పోలికతో చచ్చినా పుట్టడండి. ఎందుకంటే నెల తప్పించింది నేను కాదండి. అల్లుడు గారు, ఆ 100% మీ అల్లుడ్నే, మీ కూతురికి మొగుడ్నే, కానీ ఆ బిడ్డకి మాత్రం తండ్రిని కాదు. రండి నాన్న, ఇదేనా రావడం? ఏమిటమ్మా ఏమిటిదంతా? ఏం లేదు శిరీషా, నీ కీప్ గురించి, కీపింగ్ డే గురించి మావయ్య గారికి చెప్తున్నాను. ఏమిటండి, ఇంగ్లీష్ తెలి నాన్నగారికి కీపింగ్ డే అంటే ఏంటో ఎలా తెలుస్తుంది? ఏం లేదు నాన్న, మొగుడు పెళ్ళానికి తాళి కట్టిన రోజున మ్యారేజ్ డే అంటారు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంచుకున్న రోజున కీపింగ్ డే అంటారు. నేను నా బాయ్ ఫ్రెండ్ చేసుకున్నానన్న కీపింగ్ డే. మొగుడు ముందే నిలబడి ఇంకొకడు ఉంచుకున్నానని కన్న తండ్రితో చెప్పేదాకా వచ్చావంటే నువ్వు చాలా దూరం వెళ్లిపోయావే. అలా కాదు మావయ్య గారు, కోపం అని నువ్వేం చెప్పొద్దు బాబు, ఏం చెప్పొద్దు. ఇంకా దీని పురాణం వింటూ పోతే నా గుండె పగిలి ఇక్కడే చస్తాను. నా ముందు ఇంత దిగదారి మాట్లాడుతుందంటే ఇది ఎంత చెడిపోయిందో నాకు అర్థమైంది బాబు. నన్ను క్షమించు బాబు, నువ్వు మర్యాదస్తుడువు కాబట్టి ఇంతదాకా ఊరుకున్నావు. అదే ఇంకొకటి ఇంకొకడైతే దీన్ని తగలబెట్టి పారేసి ఉండేవాడు. ఈ మద పిచ్చి పట్టిన దాన్ని నీ ఇంట్లో ఉంచితే నాకు పాపమయ్యా. దీన్ని నాతోనే తీసుకెళ్లి కాళ్ళు విరగొట్టి కాటికి పంపించి నా పరువు కాపాడుకుంటాను. నమస్కారం సార్. నేనే సార్ మీ అమ్మాయి కీప్ని. మీ అల్లుణ్ణి కాదని అతని ముందే ఎవరి పక్కలోకైతే మీ కూతురు చేరిందంటున్నాడో వాణ్ణి. నమ్మబుద్ధి కావడం లేదా? మీరు పట్టుదలకు పోయి చస్తానంటే ఈ పెళ్ళొద్దనుకుని వెళ్లిపోయిన నేను మీ కూతురికి కీప్నంటే మీరు నమ్మి తీరాలి సార్. మా నాన్నుంటే నాకేంటి, చస్తే నాకేంటి, నాకు నువ్వే కావాలి అంటూ నా దగ్గరకు వచ్చిన శిరీషని తప్పమ్మా అని చెప్పి పంపించిన నేను మీ అమ్మాయికి కీపునంటే మీరు తప్పకుండా నమ్మి తీరాలి సార్. మీ అల్లుడు మా ఇద్దరి మీద డౌట్ పడి ఇంటింటికి తిరిగి అరుగుల మీద పడుకున్నాడు కాబట్టి, శివాజీ నా పెళ్ళాన్ని ఉంచుకున్నాడని కాలేజీ మొత్తం పుకారులు లేపుకున్నాడు కాబట్టి, మీ అల్లుడి నింద నిజం చేయడం కోసమైనా నేను మీ అమ్మాయి కీపునని మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి సార్. ఎందుకు నమ్మరండి, తప్పకుండా నమ్ముతారు. 20 ఏళ్లుగా ఆయన గారి పెంపకంలో పెరిగిన పిల్ల పెళ్లికి ముందు అదే ఊరిలో ఎవడితోనైనా తిరుగుంటే తప్పకుండా నమ్ముతారు. ఈ 20 ఏళ్లుగా తిరుగుబోతు గాని అమ్మాయి పెళ్ళయ్యాక 3 నెలల లోపలే తిరుగుబోతు అయ్యిందంటే ఒక్కటి మీ అల్లుడు మగతన లేని వాడు, లేకపోతే కొజ్జావాడై ఉండాలి. అలాగైతే తప్పకుండా నమ్ముతారు. మీ కూతురు మీద అనుమానంతో ఈయన గారి చెల్లెలి పెళ్లి చెడగొట్టారండి మీ అల్లుడు గారు. ఈ కాలనీలో ప్రతి ఇంటి తలుపు తట్టి మీ కూతురికి శివాజీకి అక్రమ సంబంధం ఉందని మరీ చెప్పాడయ్యా మీ అల్లుడు గారు. పిల్లాడు మేనమావ పోలిక, చాలా అదృష్టమని మనం అనుకుంటే చి సొంత అన్నతోటి తిరిగిందా అనేంతగా కళ్ళు మూసుకుపోయాయి సార్ మీ అల్లుడు గారికి. నీ ముఖాన ఊసుంటే ఆ ఉమ్ము కూడా సిగ్గుపడేదిరా కుక్క. బంగారవు లాంటి వాడికిచ్చి పెళ్లి చెయ్యమని నా కూతురు అడిగితే వజ్రవు లాంటి వరుణ్ణి తెస్తానని చెప్పి బురదగుంటలో జలగనిచ్చి కట్టానరా? దాని గొంతు కోసిన నేరం నాదిరా? నాది. నీలాంటి వాడి కాళ్లు కడిగినందుకు పురుగులు పడి చస్తారని గట్టి నమ్మకంతో చెప్తున్నానరా? నా కూతుర్ని తీసుకుపోయి నీలాంటి మొగుణ్ణి వదిలేసిన ఆడపిల్ల అని గర్వంగా చెప్పుకుంటాను, నా ఇంట్లోనే ఉంచుకుంటాను, నా ఇంట్లోనే ఉంచుకుంటానరా? పదమ్మా వెడదాం. ఏంటి సార్, కూతుర్ని ఇంటికి తీసుకెళ్లిపోతున్నారా? ఇంకా ఇక్కడే ఉంచమంటావా బాబు? పలానా శిరీష పలానా శివాయితో తిరుగుతుందని, మొగుడి చేతనే పక్కలేయించుకుంటుందనే పుకారు మా ఇంటికి చేరే వరకు ఇక్కడే ఉంచమంటావా దాన్ని? అందుకని మీ కూతురు తిరుగుబోతని ఒప్పుకొని తీసుకుపోతారా? మీ పిల్లను శాశ్వతంగా చెడ్డదాన్ని చేసేస్తారా సార్? ఆడపిల్లని పుట్టింటికి ఒంటరిగా కాన్పుకైనా తీసుకెళ్లాలి, కట్టుకున్నవాడు కాటికెళ్ళాకైనా తీసుకెళ్లాలి. కడుపు పండి తీసుకెళ్తే పద్ధతి గాని, కడుపు మండి తీసుకెళ్తే అది మీకే తలంపులు సార్. అతను కళ్ళు తెరిపించి మీ అమ్మాయి కాపురం నిలబడానికే ఈ ఇంటికి వచ్చాడయ్యా శివాజీ.
బాబు నమ్మకం అన్నా మీ అమ్మాయి గారిని వదిలేసి వెళ్ళిపోండి బాబు తల్లి కాబోయే నా కూతుర్ని కన్న భూమిని తల్లిగా చూసుకునే సైనికుడి చేతిలో పెట్టానన్న భరోసాతో వెళ్తున్నాను బాబు వస్తానయ్యా వస్తా బాబు పలానా వాడు బయట లాగాడను సందు చివరి కొట్టువాడు కన్ను కొట్టాడను కట్టుకున్న వాడికి చెప్పుకుంటుంది పెళ్ళం కానీ కట్టుకున్న వాడే వచ్చి కొట్టువాడు కన్ను కొట్టాడంటే వాడికి నీకు ఏమిటి కనెక్షన్ పలానా వాడు బయట లాగాడంటే వాడికి నీకు మధ్య ఎంత చనువు లేకపోతే బయట లాగుతాడు అని రివర్స్ లో ప్రశ్నిస్తే ఏం చేస్తావు ఎవరికి చెప్పుకుంటావు ఇంకా ఆయనలో మార్పు వస్తుందన్న నమ్మకం దురాశే కదండి అందుకని నా దారి నన్ను చూసుకోమని నువ్వే నూతిలోనో గోతిలోనో దూకుతానంటావు దూకమనే రామాయణం కూడా చెప్తుందండి అరణ్యవాసల్లో ఉన్న రాముడు ఒక రోజు స్నానం చేయడానికి ఓ నది దగ్గరికి వచ్చి తన రామబాణాన్ని నేల మీద పడేయటం ఇష్టం లేక ఇసుకలో గుచ్చి వెళ్ళాడు స్నానం చేసి తిరిగొచ్చి బాణం బయటికి తీసిన రాముడికి ఆ బాణం చివర గుచ్చుకుని కొన ఊపిరితో ఉన్న ఓ కప్ప కనిపించింది అప్పుడు రాముడు బాధపడుతూ ఆ కప్పతో బాణం గుచ్చుకున్న వెంటనే రామా అని పిలుచుంటే వచ్చి రక్షించేవాణ్ణి కదా అన్నాడట దానికి ఆ కప్ప వేరే వాడెవడైనా ప్రాణాలు తీస్తుంటే రాముడితో చెప్పుకునేదాన్ని రాముడే ప్రాణం తీస్తుంటే ఎవరితో చెప్పుకోని రామా అంట వీళ్ళిద్దరిని చంపాలి అది నా పెళ్ళాం వాడు దాని రంకుముఖుడు ఎంత డబ్బైనా పర్వాలేదు రాముడు సీతను పర్మనెంట్ గా అడవిలో వదిలేసుంటే నువ్వు చెప్పిన కప్ప కథను ఆదర్శంగా తీసుకుని నీ భర్తను వదిలేయమని చెప్పుండేవాణ్ణి కానీ రామాయణం సుఖాంతమైంది ఈ ప్రసాదం కళ్ళకద్దుకుని తిను ఆ రాముడే మీ కాపురాన్ని చక్కదిద్దుతాడు జై శ్రీరామ్ బాగున్నావా హలో బావగారు ఏంటి శిరీష్ ఇంట్లో లేదా పట్ట పగలే ఇంట్లో దుకాణం పెట్టేశావు బావగారికి వాళ్ళ ఖాళీ సెలవు అనుకుంటా అంతేనా లేక పెళ్ళాన్ని పురిటికి పుట్టింటికి పంపించావా మోసం చేసావమ్మా నువ్వు కూడా నన్ను మోసం చేసావు బాబాయ్ కూతురు ఇంటి కూడా అట్లీస్ట్ సింపతి లేని బ్రతుకు చేసావు నా లైఫ్ ని నేనేం మోసం చేశానన్నయ్య కాక హెల్ప్ చేసావా ఆ శిరీషా బజారు మనిషిని మాట వరుసకైనా చెప్పావా అది ఆ పీడి శివాజీ గారు ప్రేమించుకున్నారని చెప్పావా కలిసి తిరిగారని చెప్పావా ఆ అఫేర్ పెళ్లి ముందు వరకే ఆగిపోలేదు దానికోసం ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాడు నా కళ్ళ ముందే ఏకంగా నా ఇంట్లోనే మొదలు పెట్టారు ఏ నీ స్నేహితురాలు నీకు పంపలేదా కీపింగ్ డే ఆహ్వాన పత్రిక ఓ ఒకేసారి పిల్లాడి కని బారసాలికి పిలుద్దామని ఆగిందేమో బజారుల అంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా నా చెప్పు తీయాల్సి వస్తుంది ప్లీజ్ దాన్ని కట్టుకున్న వాడివి కాకపోతే ఈ పాటికి నీ పళ్ళు రాలగొట్టుండేదాన్ని శిరీష నీ పెళ్ళాం కాబట్టి అది తిరిగిందనో దొర్లిందనో నీ ఇష్టం వచ్చేట్టు బాగు అంతేగాని శివాజీ గారి క్యారెక్టర్ గురించి ఒక్క మాట మాట్లాడినా నువ్వు పురుగులు పడిపోతావురా ఏ మనిషినైతే నువ్వు అనుమానిస్తున్నావో ఆ మనిషే కనుక నిజంగా తప్పుడు మనిషి అయితే నీ పెళ్ళావే కాదు మా కాలేజ్ లో ప్రతి పిల్ల ఆఖరికి నాతో సహా పట్టాలు కాదు నెల తప్పిన పొట్టలు పట్టుకుని బయటకు వచ్చుండేవాళ్ళు శివాజీని శిరీష్ ఇష్టపడ్డ మాట నిజమే ఆ మాటకొస్తే మా కాలేజీలో ప్రతి అమ్మాయి శివాజీని ఇష్టపడింది దాని దురదృష్టం వాళ్ళ నాన్నకి ఆ మనిషికి పడలేదు పెళ్లి జరగలేదు అంతే అంతకు మించి వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధము లేదు రోడ్డు మీద వెళ్లే వాళ్ళని 100 మందిని చూస్తాం వీడైతే మనకి బాగుంటాడు ఇతనైతే మన పర్సనాలిటీకి సూట్ అవుతాడు అనుకుంటాం అంత మాత్రం చేత వాడితో నాకు శీలం తప్పినట్టేనా నేను శివాజీని ఇష్టపడ్డాను అతని లాంటి మొగుడే కావాలని 100 సార్లు అనుకున్నాను ఆ మాటే మా ఆయనతో కూడా చెప్పాను అంత మాత్రం చేత మా ఆయన నన్ను అనుమానించాల్సిందేనా నా శీలం మీద మచ్చపడ్డటేనా అసలు ఏం చూసి అనుమానించావరా నువ్వు శిరీషని ఏ లాడ్జింగ్ లోనైనా ఇద్దరు పెళ్లి మీద రిసీట్లు తీసుకొచ్చావా పోనీ నీ పెళ్ళానికి డబ్బులిచ్చి నువ్వు నగలు కొనుక్కో నా చేతిలో నలిగిపో అని శివాజీ చెప్పిన మాటలు విన్నావా కనీసం బీరువాలో నీ పెళ్ళం చీరల కింద అతని ఫోటో చూసావా నిన్ను నమ్మించాల్సిన అవసరం మాకు లేదురా ఎందుకంటే ఇప్పటికే నీ బుర్ర పుచ్చిపోయి కుళ్ళిపోయింది చూడు శ్రీరామ్ కాపురాలు నమ్మకాల మీద సాగాలి గాని సాక్ష్యాల మీద కాదు నా భార్య శీలవతి అని సర్టిఫికెట్ ఇవ్వండి నా భార్య నా దగ్గరకు వచ్చే వరకు మానవతి అని గ్యారంటీ ఇవ్వండి అని నువ్వెళ్ళి రుజువులు అడిగినా నా పెళ్ళం దారి తప్పింది నా మీద జాలి చూపించండి అని మనమెళ్ళి చెప్పుకున్నా ఆడదానికన్నా ముందు పోయేది మగవాడి శీలం శ్రీరామ్
ఒక్కసారి కట్టుకున్న భార్యను అవమానించడం మొదలుపెడితే గాజులేసేవాడు చేయెందుకు తాకాడు, బ్లౌజులు కుట్టేవాడు బాడీనెందుకు తాకాడు అని మన కళ్ళే మనల్ని మోసం చేస్తుంటాయి. నిజాల్ని నమ్మడానికి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే మన మైండే అబద్ధాల్ని నమ్మడానికి అర నిమిషంలో డిసైడ్ అయిపోతుంది. పంపించిన వాళ్ళు శిరీష్ అని శివాజీని చంపేస్తారేమో. ఓ మై గాడ్.